Hi Andy, welcome back to my channel. This is Karupa. So then video recorded. Just 1 week ayyipoyindi. So we have to leave again to Vellore. So anni pack chesesanu samanlanni. అంటే సామాన్లను కాదు కొంచెం లగేజ్ ఉంటుంది కదా లగేజ్ ఒకటి అక్కడ నేను యాక్చువల్గా టీవీ తీసుకెళ్ళలేదు సో ఆ టీవీ కూడా ఎందుకంటే మనకి కరోనా స్కూల్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలకి ఊరికే ల్యాప్టాప్ మొబైల్ ఇస్తే డేటా అంతా కూడా అంటే ఇంటర్నెట్ రేడియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టీవీ కూడా షిఫ్ట్ చేసేస్తున్నాను షిఫ్ట్ చేస్తున్నాము నెక్స్ట్ థింగ్ వచ్చేసి అండ్ మెయిన్ జర్నీ కావాల్సింది బెడ్షీట్స్ ట్రైన్లో సో అదొకటి అవన్నీ కూడా లగేజ్ అంతా కూడా ప్యాకేజ్ అయిపోయింది ఇంకా బాయ్ బాయ్ అప్టు ఓన్లీ 3 మంత్సే 3 మంత్స్ టు ఆర్ మూర్ అగైన్ మాకు 3 మంత్స్ తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయంట వీళ్ళకి సో హాలిడేస్ అప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ 15 డేస్ హాలిడేస్ ఉంటాయి సో అప్పుడు మళ్ళీ వచ్చేస్తాము సో అప్పటిదాకా మళ్ళీ బాయ్ బాయ్ కొంచెం అక్కడి నుంచేమో ఇక్కడ రాబుద్ది కాలేదు ఇక్కడ నుంచేమో అటు సైడ్ పోబుద్ది అయిపోలేదు చూడండి మనిషి లక్షణమా అని ఏంటా వి కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ రైట్ ఇన్ సైడ్ సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే కొంచెం అబ్బా అనిపిస్తుంది ఇక్కడ నుంచి పోవాలంటే ఇల్లంతా వదిలేసి మళ్ళీ మన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మన ఏరియా వదిలి అక్కడికి పోవాలంటే ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హాలిడేస్ అంటే ఒక్కసారి అబ్బా మళ్ళీ అంత జర్నీ చేయాలా ఇంత దూరం రావాలా అన్నట్టు ఒక నిమిషం అనిపిస్తుంది కానీ మన ఇంటికి మనం వచ్చేస్తున్నాం కదా అని బాగా హ్యాపీ అనిపిస్తుంది అదొకటి పోనీలే మళ్ళీ డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఎర్న్ చేయంది రాదు ఇంట్లో కూర్చుంటే ఏం కాదు సో వీ హ్యావ్ టు మూవ్ లైక్ ఎ బర్డ్ మైగ్రేషన్ బర్డ్ అనమాట వీ హ్యావ్ టు మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఫర్ అవర్ ఎకనామికల్ వెల్త్ డబ్బు లేని ఎవరు రానివ్వరు ఫస్ట్ అది ఒకటి చాలా బాగా గుర్తుంచుకోవాలి డబ్బు లేనంత అస్సలు రానివ్వరు సో అందుకే చాలా ఎర్న్ చేసుకోవడం కూడబెట్టుకోవడం అనేది బాగా ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు కాకపోతే ఐఎమ్ గోయింగ్ టు సే వాట్ ఎవర్ ప్రజెంట్ ఇన్ మై హార్ట్ ఐ టెల్ యూ ఆల్వేస్ రాదర్ దాన్ దట్ ఎక్స్ట్రా ఏం చెప్పాను నేను సో మనకి దానికోసం అని చాలా సాక్రిఫైస్ చేసేసి ఉన్న విలేజెస్ని ఊరిని అన్నీ వదిలేసి వెళ్తూ ఉంటాము హోప్ వి ఆల్ షుడ్ బి ఫైన్ అగైన్ హోప్ ఎవ్రీవన్ షుడ్ బి ఫైన్ థ్యాంక్ యూ బాయ్ టుమారో ఈజ్ ఆ ట్రైన్ అగైన్ టు వెల్లూర్ వెల్లూర్ డైరెక్ట్ కాదు తిరుపతి తిరుపతి వరకు వెళ్ళేసి నిజామాబాద్ టు తిరుపతి ఉంటుంది ట్రైన్ తిరుపతి నుండి వెల్లూరుకి 3.5 అవర్స్ ఉంటాయి సో మనకి అంత జర్నీ ఏమనిపించలే అంతకుముందు సేలంలో ఉన్నప్పుడైతే చాలా డిస్టెన్స్ ఉండేది ఇంకా బాగా దూరం అనిపిస్తుండే పుదుచ్చేరి కానీ అవన్నీ కొంచెం డిస్టెన్స్ అనిపిస్తుంది కానీ ఇది ఓకే అండ్ వేరే స్టేట్స్ కన్నా తమిళనాడు ఇస్ లిటిల్ బిట్ బెటర్ కానీ కరోనా వల్ల కొంచెం జాగ్రత్తలు అన్నీ తీసుకొని మెల్లిగా జర్నీ చేసేసి మళ్ళీ అక్కడనే సేఫ్టీ బిల్డింగ్లో ఉండేసి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఉంటాయి లేకపోతే దే విల్ గో టు కాలేజ్ బట్ ఐ విల్ స్టే అట్ హోమ్ ఓన్లీ సో వి హ్యావ్ టు ఎర్న్ లేకపోతే అదర్వైజ్ ఐ వుడ్ హావ్ నాట్ గాన్ దేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వరూప సతీష్ బ్యూటిఫుల్ లైఫ్ మళ్ళీ మా మమ్మీ మొమ్మ ఇట్లా గుంజుకొచ్చేస్తుంది ఇక మేము వెళ్ళిపోతాం కదా ఇంకా మా డాడీ కూడా పాపం వాళ్ళైతే కొంచెం మన లాంగ్వేజ్ అల్లరి పెట్టుకుంటారు బాగా ఇంకా లేరు ఎవరు లేరు మా అన్నయ్య కూడా దుబాయ్లో ఉంటాడు కాబట్టి సో దే ఫీల్ దట్ అబ్బా మై చిల్డ్రన్ ఈస్ నాట్ ప్రెజెంట్ మా పిల్లలు మా దగ్గర లేరు అనుకుంటారు కానీ దే ఓకే ఇట్స్ ఓకే ఐ ఫీల్ సో సో వీ నీడ్ లాట్ ఆఫ్ మనీ రియల్లీ ఫర్ హెల్త్ పర్పస్ అండ్ సొసైటీలో మనకు ఒక నేమ్ ఉండాలంటే కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ మా పిల్లలు ఏమో తెగ ఎల్ల చేసిస్తున్నారు మంచిగా ఆడుకుంటున్నారు నెంబర్ 5 ఇటు అది బావా మా పిల్లలు మా కొడలు 3 మా నా కొడుకులు 2 అనమాట మా అన్నయ్య నేను 3 కాబట్టి సో మేమందరం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ ఒక్కొక్క సైడ్ సాడ్ కూడా ఉంది పోవాలంటే అక్కడ పోతే ఒకటే బిల్డింగ్లో ఉండాలి కొంచెం ఓకే కానీ మనంత ఏరియా అంత హ్యాపీనెస్ అయితే ఉండదు అనుకోండి థ్యాంక్ యూ బాయ్ ఇది మా ఊరు సిద్దిలగుట్ట
చాలా బాగుంటుంది. ఇక్కడ మూవీ కూడా తీశారు లవ్ స్టోరీ. నీ చిత్రం చూసి ఆ సాంగ్ ఉంటుంది కదా, ఇక్కడనే ఇదే గుట్ట పైన వాళ్ళిద్దరు వెళ్తుంటారు, సాయి పల్లవిను నాగ చైతన్య సార్, వాళ్ళిద్దరు నృత్యం చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ అది ఆర్మూర్కి చెందింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంకాపూర్. సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మనకి వెజిటేబుల్స్ అండ్ సీడ్ ప్రొడక్షన్లో చాలా ఫేమస్, కంప్లీట్ స్టేట్ వైడ్లో అది నంబర్ వన్ అన్నమాట. సో ఇది అంకాపూర్. కొన్ని మాత్రం నేను క్లిప్స్ తీసాను. తర్వాత వచ్చేది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో మాకు ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అది బస్ మా నిజామాబాద్ బస్ అనమాట. సో అక్కడి నుంచి ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, అది నీలకంఠేశ్వర టెంపుల్ అనమాట. సో మన తెలంగాణ కేసీఆర్ సార్ దీన్నో ఏదో చేస్తున్నారంట టెంపుల్ మోడల్లో. సో ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ మాకు నిజామాబాద్లో.